మీ అనంతమైన ప్రేమకు అపూర్వమైన నాలుగు ఉద్ధరిస్తున్నామని ధన్యవాదిస్తాను. విలువైన మీదైన మహాజ్ఞాన సంగతులను ఈ దినమందు పరిశోధిస్తుండగా పరిశీలిస్తుండగా పరిశుద్ధాత్మిక సహాయాన్ని మెండుగా మాకు ప్రసాదించండి. ఉన్నతమైన మీ యొక్క ఆలోచనలో ఉన్న ఆంతర్యాలు మీ పిల్లలతో మాట్లాడుకోవచ్చుండగా సమయోచిత జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. వింటున్న వినబడుతున్న ప్రతి మాట తమ మధురలో ఉంచుకొని వినయ మాట దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోకుండా ఆ మాట క్రియగా మారి మీకోసం బ్రతికే గుణాన్ని అనుగ్రహిస్తారని ఆకర్షిస్తూ ఈ ప్రార్థన మమ్మల్ని మీ కుమారుడు మా ప్రియరక్షకుడు పవిత్రుడైన క్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం మా పరిశుద్ధ తండ్రి. ఆమేన్. మహాదేవుడి మధ్యలో మాట ధిక్కరించిన మనిషి బ్రతుకు పాట అని ఒక్కరోజు లేఖనాల పరిశోధన సదస్సుకు కర్నూలు మహానగరంలో దేవుని యొక్క సువార్తను చేపట్టి సత్యానికి వారసులుగా నిలబడి ఆయన మాటలను అనుసరించి బ్రతకాలనుకుంటున్న మీకందరికీ ప్రసన్నంగా ఈ మాటను ప్రకటింపజేయడానికి మీ మధ్య నిలబెట్టిన నన్ను మనందరి తండ్రి అయిన దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా తదుపరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రేమ ద్వారా టైటిల్లోనే ఏదో ఆంతర్యం ఉన్నట్లుగా మహాదేవుని మదిలో ఏముంది? మదిలో ఉన్న మాట మనిషి ఏ విధంగా ధిక్కరిస్తున్నాడు? ధిక్కరిస్తూనే మనిషిని వాడి బ్రతుకుని అటాచ్డ్ చేసి మార్గాన్ని సిద్ధీకరిస్తూ ఈ మార్గం తప్పిన మనిషి ధిక్కరించిన మాట ఎంత తెలుసా? దేవుని మదిలో ఉన్నదే అని ఒక అర్థాన్నిస్తున్న టైటిల్గా మీకు ఇవ్వడం లేదా ఇవ్వటంలో ఉన్న ఆంతర్యం మీకు తెలియాలి అంటే ఒకరోజులే చెప్తే దీని అర్థం అంతం కాదండి. కనుక మీకు అర్థమయ్యే దిశలో మీరు అర్థం చేసుకున్న దిశలో కొద్ది నిమిషాలు ఆ మహాదేవుని మధురే ఏముందో మనం పరిశీలించవచ్చు. బలిని ఉద్దేశించి బలిని అనుసరించి ఒక ప్రియుడు ప్రియురాలు మొదలు ఏముందో తెలుసుకోవడానికి అనుక్షణం పరితపిస్తూ స్నేహితులను కలుస్తాడు, బంధుమిత్రులను కలుస్తాడు. నా కోసం ఆ మధురు ఏముంది, ఏమనుకుంటుంది కాస్త తెలుసుకుని చెబుతారా అన్న ప్రయత్నాలు అతీతంగా ఉంటాయి. మనిషి మదిలో ఉన్న మాట ఆలోచన తెలుసుకోవడానికి మనిషి ప్రయత్నించే ప్రయత్నం అతీతమైతే అదేవిధంగా ఒక భార్య మదిలో లేదా భర్త మదిలో ఏముందో ఇరువుల భార్యాభర్తలు కూడా ఆలోచించుకోవడం జరుగుతుంది. మదిలో ఉన్న మాట ఆలోచనగా మారి క్రియగా రావడానికి మనిషి ఇంత ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కన్న తండ్రి అయిన దేవుని మదిలో కూడా ఒక ఆలోచన ఉంటుంది. మీరు నిరంతరం ఆలోచించే మాటే, మీ నాలుక మీద వ్రాసుకున్న మాటే క్రొత్త విధంగా మీరు అనుకోని దిశలో ఒక వచనం క్రొత్తగా ఈరోజు మీకు కనిపిస్తుంది. అదే ఆదికాండం మొదటి అధ్యాయం 26 వచనం చూడండి. ఈ మాట ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసుందండి. మానవ పుట్టుకకు ప్రారంభం తండ్రి అయిన దేవుడు అనుకుంటున్న మాట అందరికీ తెలిసిన మాటే. ఈ మాటలోనే ఒక కిటుకు దారి ఉంది. జాగ్రత్త చదవండి ఆదికాండం మొదటి అధ్యాయం 26 వచనం. దేవుడు మన స్వరూపం మన పోలిక చెప్పున నరులను చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? నా స్వరూపమందు నా పోలిక చెప్పున నరులను చేస్తాను అని అనడం లేదండి. తండ్రి
ఎవరితో చెప్పుకుంటున్నాడు? మన రక్షకుడైన యేసు స్వామితో అప్పటికే పుట్టి ఉన్నాడు కనుక, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు అప్పటికే పుట్టి ఉన్నాడు కనుక, ఇద్దరితో మన కన్న తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు ఏమని? మన స్వరూపము మన పోలిక చెప్పున నలుని చేద్దాం ఏంది, తల్లిదండ్రులు ఉంటారు, ఉన్న ఆ తల్లిదండ్రులకు ప్రారంభంలో ఒక కుమార్తె కానీ లేదా కుమారుడు కానీ పుట్టినప్పుడు ఆ కుమారుని దగ్గర పిలుచుకొని మన పోలికి చెప్పున కుమారుడు చేద్దాము లేదా మన పోలికి చెప్పున ఈ పిల్లలను కందామని ఏ తండ్రి తన కుమారులతో అనరు. అంటే ఉంటే ఎవరితో అంటాడు? తన భార్యతో అనుకోవచ్చు. మరి ఇక్కడేమంటున్నాడు? యేసు స్వామితో పరిశుద్ధాత్మ దేవునితో తన మదిలో ఉన్న మాటను చెప్తున్నాడు. ఏంటి అంటే, నాన్న మన స్వరూపమందు నరుణ్ణి చేద్దాం, మన పోలిక చెప్పున నరుణ్ణి చేద్దాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే కన్న తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పు చేయడు. ఎందుకు? పరిశుద్ధుడు కనుక. యేసు స్వామి తప్పే చేయడు. ఎందుకు? పవిత్రుడు కనుక, నిష్కలంకుడు కనుక, ఆయన మనసు గొప్పది కనుక. వీళ్ళిద్దరిని నేను చూస్తున్నాను, వీళ్ళకి లాంటి పిల్లలే నాకు కూడా కావాలి, వీళ్ళ లాంటి వాళ్ళే నాకు భూమి మీద ఉండాలి అని చెప్పి తండ్రి దేవుడు మదిలో ఆలోచించుకొని ఆ మదిలో ఉన్న మాట ఎంత చెబుతున్నాడు, తన కుమారుడితో చెబుతున్నాడు. చెప్పే మాట ఎలా ఉంది అంటే, నాన్న మీరు ఎలాగైతే ఉన్నారో, మీరు ఏ విధంగా అయితే ఉన్నారో, అటువంటి గుణాలతో నా స్వరూపు మందు నా పోలిక చెప్పడం నరులను చేస్తాను అని అనడం లేదు. మన స్వరూపు మందు మన పోలిక చెప్పున నరులను చేద్దాం. ఇందుకు యేసు స్వరూపు మందు నరులను చేద్దామని ఎందుకు అంటున్నాడు? పరిశుద్ధాత్మ స్వరూపు మందు పోలిక చెప్పిన నరులను చేద్దామని ఎందుకు అంటున్నాడు? మన ముగ్గురు పోలికలు, నా పోలిక పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంది, నా స్వరూపం నీలో ఉంది, నీ పోలిక నాది, నీ స్వరూపం నాది, ఏదు నీ స్వరూపం నాది, నీ పోలిక నాది. మీరిద్దరు నా పోలిక చెప్పున నా స్వరూపంలో నేను సృష్టించుకున్నాను, నేను కన్నాను మిమ్మల్ని కనుక నేనుగా నేను సమాజానికి పరిచయం అవ్వను, నా గుణమే ఉండాలని నేను అనుకోవడం లేదు. ఎందుకు? మీలో ఉన్న గుణాలు కూడా నావే కనుక మన కొరకు ముందు మన కోరిక చెప్పుకుని ఎందుకు చేద్దాం, నరణం చేద్దాం. ఇక్కడ వరకు బాగానే ఉందండి. తండ్రి దేవుని మదిలో ఆలోచన పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఎవరు ఉండాలి? మానవుడు ఉండాలి. యేసు స్వామిలో ఎవరు ఉండాలి? మానవుడు ఉండాలి. మన ముగ్గురు కోరికలు ఈ మానవులలో ఉండాలి, ఉండాలి. మరి మానవులలో ఉన్నాయా? ఉన్నాయా? నిజంగా మరొక మాట యోహాను శిష్యులో గాంధీ చెప్తున్నాడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 జాగ్రత్తగా దాన్ని ఆలోచిస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో తండ్రి అనే దేవుని బీజం ఉంది కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. పాపం అన్నది వాళ్ళు ఉండదు. ఎందుకు? బీజమందులో ఉంది, బీజము మానవులో ఉంది. మరి అబద్ధాలు మనుషులు ఉండటం ఎందుకు వస్తున్నాయి? ఏదో మళ్ళా రావాల్సినంత అవసరత ఎందుకుంది? పరిశుద్ధాత్మ మనలోనే నివసించడానికి గల కారణం ఏంటి? మన స్వరూపు ముందు మన పోలిక చొప్పున నరుణ్ణి చేద్దాం. నీ రూపం వారిలో ఉండాలి, నీ స్వరూపం, నీ లక్షణాలు, నీ గుణాలు వారిలో ఉండాలి. యేసు నీ పవిత్రత, నీ నిష్కలంకమైన బ్రతుకు వారిలో ఉండాలి. మన పోలిక చొప్పున నరుణ్ణి చేద్దాం. అందుకే దావీదు గారు అంటూ ఉంటాడు, పాపం అప్పుడే లోకంలో ప్రవేశించింది, కానీ నేను నా తల్లి గర్భం నుండి బయటపడినప్పుడు నాలో పాపం అయితే లేదు. పాపము అప్పుడే
ఉన్నాడు అంటే తండ్రి అయిన దేవుడు ఇప్పటికీ ఎప్పటికైనా తల్లి గర్భం నుండి వచ్చిన ప్రతి మనిషిని పవిత్రంగానే భూమిదకు పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క క్యారెక్టర్ నుంచే పంపిస్తున్నాడు. యేసు స్వామి యొక్క క్యారెక్టర్ ఇస్తే పంపిస్తున్నాడు. తండ్రి దేవుని యొక్క సుగుణాలు నుంచే పంపిస్తున్నాడు. కానీ మనిషి దేవుడి మదిలో మాటను ధిక్కరించుకున్నాడు. ఎలా దేవుడి మదిలో మాట యేసులా ఉండాలని, దేవుని మదిలో మాట పరిశుద్ధాత్మలా ఉండాలని, దేవుని మదిలో మాట నీవు నాలా ఉండాలని. మరి మనిషి ఎలా ధిక్కరిస్తున్నాడు తన బ్రతుకు బాటగా? పాపం అన్నది ఎలా ఈ లోకంలోకి ప్రవేశించిందని ఆలోచిస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఒక మాట దొరికింది. నాకు అనిపించింది అవ్వ పట్టు తినడం వల్ల పాపం వచ్చిందా అది నాకు చిన్నగా కనిపించిందండి. అది నాకు పెద్ద తప్పుగా కనిపించలేదు. అవ్వ పండు తినడం వల్ల పాపం వచ్చిందా వస్తుందా? ఏంది మహాదేవుని మదిలో మాట ధిక్కరించిన మనిషి బ్రతుకు బాట ఎక్కడో ఇక్కడ ఇక్కడికే ఉందని. పండు తినడం వల్ల మనిషికి పాపం రాలేదండి. ఆజ్ఞ అతిక్రమమే అన్న మాటలో ఉన్న అంతరాటం నేడున్న క్రైస్తవ్యానికి తెలియలేదు. ఈ పండు తిని తినమున మీరు నిశ్చయముగా చచ్చుదురు అని అవ్వనాదాలకు చెప్పిన కన్న తండ్రి మాట మదిలో ఉంచుకుంటే తినేవాళ్ళ మనిషి మదిలో దేవుడు లేడు కనుక పండు తిన్నారు. మనిషి మదిలో దేవుడు చెప్పిన మాట లేదు కనుక పండు తిన్నారు. మహాదేవుని మదిలో మాట మనిషిన మనిషి బ్రతుకు బాట కళ్ళకు రమ్యమైనదిగా కనిపించింది. దేవుని మాట మరుగున పడిపోయింది. మదిలో దేవునికి స్థానాన్ని ఇవ్వలేదండి. పండు తినక మునుపు జరిగిన సంఘటన ఇది. సంభాషణలో ఆ అపవాది వచ్చి తనతో సంభాషిస్తున్నప్పుడు తండ్రి గుర్తురాలేదా? దేవుని మాట గుర్తురాలేదా? పండు చూపిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞ గుర్తురాలేదా? రాలేదండి. మరిచిపోయాడు. తన మదిలో దేవుడి మాట అయితే లేదు. నేను కూడా మనిషి పాపంలో పడుతున్నప్పుడు, పాపంలో ఉంటున్నప్పుడు, పాపం చేయాలి ఆ ప్రేరేపణ కలుగుతున్నప్పుడు దేవుడు మనతో ఉంటే ఎంతటి పాపమైనా మన చేత ఉండదండి. అందుకే యోహాను గారు ఆ మాట వ్రాయించాడు, దేవుని మూలముగా పుట్టిన వాళ్ళలో దేవుని భేదం ఉంటుంది. వీడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపం చెయ్యడు, చెయ్యజాలడు అని. దేవుని మూలముగా పుడితే పాపమే చెయ్యడు. ఎందుకు? దేవుడు తన మదిలో ఉన్నాడు కనుక, దేవుడు తనలో ఉన్నాడు కనుక, దేవుడు తానై ఉన్నాడు కనుక. అందుకే దైవము అని మనిషికి పేరు పెట్టాడు. నా స్వరూపం అని మనిషిని అనుకుంటున్నాడండి. నా పోలిక అని మనిషితో వాపోతున్నాడండి. ఇది ఎప్పుడు కోరుకున్నావయ్యా అంటే జగత్తే కలగలేదయ్యా, నిన్ను అలా చూశాను నేను. భూమి మీద తీర నువ్వు వచ్చేసరికి అవ్వడము నా మాటను తన మదిలో ఎలాగైతే పెట్టుకోవడం లేదో వింటున్నా. మనం కూడా ఇక్కడ వింటున్నాం, సమాజంలోకి వెళ్ళా కానీ మదిలో మాట సమాధి చేస్తున్నాం. మహాదేవుని మదిలో మాట ధిక్కరించిన మనిషి బ్రతుకు బాట. ఇది కొద్దిపాటి విషయమేనండి, చెప్పుకుంటే తరగతి సబ్జెక్ట్ ఇది. ఒక్కరోజులో తరిగిపోయేది కాదు, కొద్దిగా వివరించాలి. ఇంకా ఉన్నతంగా, ఇంకా విశ్లేషణాత్మకంగా మన సోదరులు వివరిస్తారు. కలుసుకున్నట్టు చిన్న ప్రార్థన చేసుకుని సోదరులకు సమయాన్ని పొందుతాం. పరలోక పొందిన మా పరిశుద్ధ తండ్రి, మీ పవిత్రమైన ఉన్నతమైన నామమునకు క్రీస్తు నామమున ధన్యవాదాలు తండ్రి. కొద్దిపాటి విషయాలు మీ మదిలో ఉన్న ఆలోచన, మనిషి పుట్టుకకు సంబంధించిన విశ్లేషణ మీ పిల్లలతో పంచుకున్నాను తండ్రి. విన్న ఈ మాట
తమ మదిలో ఉంచుకొని ఎప్పటికీ ఎన్నటికీ మీ మాటను మరిచిపోకుండా మిమ్మల్ని మదిలో పెట్టుకుని పాపానికి చోటు ఇవ్వకుండా బ్రతకగలుగు స్థితి వారందరికీ కల్పిస్తారని ఆకాంక్షిస్తూ ఉన్నతమైన మీ ఆలోచనలకు క్రీస్తునామమున కృతజ్ఞత దాస్తుతులు చెల్లిస్తూ చెప్పబోతున్న మీ కుమారులకు సమయోచిత జ్ఞానాన్ని అనుగ్రహించి ఇంకా ఉన్నతమైన విషయాలను మాకు తెలియజేసి ఎలా బ్రతకాలో మమ్మల్ని మేము మీ యొక్క మాట ద్వారా పరీక్షించుకునే సదావకాశాన్ని కల్పిస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనం మీ కుమారుడు మా ప్రియరక్షకుడు పవిత్రుడని క్రీస్తునామమున అడిగి పెట్టుకుంటున్నాం మా పరిశుద్ధ తండ్రి ఆమేన్. అందుకే